ஓம் ஸ்ரீ மகாகணாதிபதியே நமஹ. குருப்பியோ நமஹ. சர்வதேவதாப்பியோ நமஹ. சாக்ஷாத் பரபிரம்மஸ்வரூப ஸ்ரீ கிருஷ்ண பரமாத்மனே நமஹ. கிருதம் பிரகரணலோ மனம் கர்க்க சம்ஹிதலோனி ஒக உதந்தான் தெலுப்புக்கொண்ணம். அட்டே ஆ கோவர்த்தன கிரி தாரண சேசின தர்வாத கிருஷ்ண பரமாத்மனி அனுமானின்சின கோபகுல சம்சயாலனு ஈ వృషభాన మహారాజు పరీక్ష పెట్టి ఎలా నివృత్తి చేశాడో అనే అంశాన్ని మనం తెలుపుకున్నాం. ఆ సందర్భంలో గోవర్ధనగిరి గురించి బహుళాస్ప మహారాజు అడుగగా నారదుల వారు తెలిపిన ఉదంతాన్ని, అంటే ఆ విషయాలను, వివరాలను కూడా మనం వివరించుకునే ప్రయత్నంలో ఉన్నాం. గోవర్ధన పర్వతం, అంటే గోవర్ధనగిరి, కృష్ణ పరమాత్మ హృదయ స్థానంలో నుండి అంకురించింది. అనురాగం అనే బీజంతో కూడుకున్నదే అది. ఆ తేజస్సు క్రమంగా వృద్ధి పొంది మహాపర్వతమై అక్కడ గోలోకంలోనే ఇది సృష్టింపబడింది. దానిని ఆయన కృష్ణ పరమాత్మ గోకులానికి తాము చేరుకుంటారు గనక రాధ కోరిక ప్రకారం గోకులంలో దాన్ని కాళిందీ నది తీరాన దాన్ని నిలపటం జరిగింది. ఆ ప్రదేశంలో గోవర్ధనగిరి నిలపబడింది. అక్కడ రాసమండలంలో అసంఖ్యాకమైన గోపికలతో పాటు ఈ రాధాకృష్ణులు ఇరువురు కూడా రాధ రచించిన ఆ వృత్తాకారపు ఒక చక్రం, శ్రీచక్రం వంటి చక్రములు, వివిధ దళాలు, అసంఖ్యాకమైన దళాలలో దేవతలుగా అదిదేవతలుగా ఈ గోపకాంతలందరూ కూడా వచ్చి చేరేవారట. కృష్ణయ్య వేణుగానం చేసేవాడు. ఆ మురళీ రవానికి ఎంతగా ఆకర్షితులైపోయేవారంటే ఈ గోపభామలు ఆ వేణునాదం వింటూనే తమ తమ ఇళ్లల్లో వారు చేస్తున్న పనులన్నీ వదిలేసి, ఎక్కడికక్కడే అవి అక్కడికక్కడ వదిలేసి కృష్ణయ్య కోసం పరుగులు పెడుతూ వచ్చేసేవారు వారు. అటువంటి పరమ భక్తి గోపికలది. దీన్నే పరమ విరహాసక్తి అంటారు. ఈ గోపికల భక్తి ఎంత ఉత్తమమైనది, ఉన్నతమైనది అంటే ఉద్ధవుడు, కుచేలుడు వీరి వంటి భక్తులకు కూడా అంత భక్తి లేదట. అందరూ మహామునులు సైతం ఈ గోపికా భక్తి విశేషతను, విశిష్టతను ఎంతగా కొనియాడారంటే ఆ పరమాసక్తి, ఆ పరమ విరహాశక్తి మరెవ్వరికీ లేదు గోపికలకు తప్ప. అందుకే వారు ఉద్ధరింపబడ్డారు కృష్ణ పరమాత్మ చేత అని అందరూ కూడా పొగుడుతూ ఉండేవారు గోపికలని. గోపాలురు కూడా చరించారు, కృష్ణయ్యతో కలిసి తిరిగారు, అన్ని మహిమలు చూశారు, అన్ని లీలలు కాంచారు. కానీ వారు వెంటనే మాయా ప్రభావంలో పడిపోతుండేవారు. వెనువెంటనే వారు మళ్ళీ తిరిగి మాయలోకి వెళ్ళిపోతూ ఉండేవారు, కృష్ణ మాయలోకి. ఇక మామూలుగా వారు మర్చిపోతూ ఉండేవారు. అలాగే ఈ నంద యశోదలైతే పూర్తిగా నందుడికి తెలుసు యశోదమ్మ మాయలో ఉండిపోయేది. అటువంటి స్థితిలో వారిని ఉంచేశాడు కృష్ణ పరమాత్మ. గోపికలు మాత్రం ముందు వారికి తెలియకపోయినా కృష్ణ పరమాత్మని బాలుడిగానే భావించారు, దుడుకు బాలుడిగా. కానీ క్రమక్రమంగా ఒక్కొక్క విశేషం జరుగుతూ, ఒక్కొక్క లీల వారి ఎదురుకుండా జరుగుతున్నప్పుడు ఈ గర్గ మహర్షి తెలిపిన ఈ ఉదంతాలన్నింటినీ కూడా వారు విన్నారు. అవన్నీ విన్నప్పుడు వారికి కృష్ణ పరమాత్మపై గురి, అమితమైన గురి ఏర్పడిపోయింది. వారు ఆయనకు దాసులే, దాసీజనంగా అయిపోయారు. ఇక ఎప్పుడూ ఆయన పొందు, ఆయనతో పాటు ఉండాలి అన్న ఛాసే ఉండేది వారికి. ఆ కృష్ణుడు ఇది రాసలీల ప్రారంభించగానే మొదట దానిలో పాల్గొన్నది గోపికలు. గోపికల్నే దాంట్లో దాని ఆ క్రియకి, ఆ చర్యకి, అందులో ఆ నృత్యానికి ఎన్నుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ రాసలీల ఉదంతాన్ని మనం ఇప్పుడు తెలుపుకోబోతున్నాం. రాసలీల అనేది కృష్ణయ్య 8వ ఏట జరిగింది. ఈ రాసకేలి విలాసం గురించి ప్రజలందరూ చాలా అపార్థాలతో దాని గురించి వ్యాఖ్యానాలు చేయటం కూడా ఉంటాయి, వింటూ ఉంటాం మనం. కొందరు దీన్ని శృంగార భావాలతో ఆ గోపికలు కృష్ణుణ్ణి సేవించారని, కృష్ణుడు కూడా అటువంటి భావాలతోనే వారి పట్ల వర్తించాడని, ఇవన్నీ కూడా అర్థం తప్పుగా చేసుకుని విమర్శలు విమర్శకులు విసిరే విమర్శల్ని మనం వింటూ ఉంటాం. కానీ
లోతుకి వెళితే అందులో అంతరార్థమే వేరు. అవన్నీ కూడా మనం మెల్లమెల్లగా చర్చించుకుంటూ పోదాం. ఈ రాసలీల చేసే ముందు గోపికలందరూ కూడా రాత్రి అయ్యేటప్పటికి వారు తమ తమ వారిలో వివాహితులు కూడా ఉన్నారు, కన్యకలు కూడా ఉన్నారు. తర్వాత ఈ రకరకాల మనుషులు అంటే వివాహితుల అయి వితంతువులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాల గోపికలు ఉన్నారు వారిలో. వారందరూ కూడా కృష్ణుడి సాంగత్యాన్ని కోరుకుంటూ ఆయన భక్తిలో ఓలలాడుతూ ఉండేవారు. ఈ వేణుగానం అనేది వినిపించగానే వారికి వేణుమంటే అసూయ. వేణుగానం వినిపించేది ఎంతో వారు భక్తిభావాలు పొంగిపోతూ ఉండేవి, కానీ ఆ వేణుమంటే వారికి అసూయట. ఎందుకంటే ఆ వెదురు ముక్క ఆయన అధరాలను చూంబించింది, ఆ అధర ప్రదేశాన్ని అది తాకగలిగింది, అంత అదృష్టాన్ని పొందింది ఆ వెదురు ముక్క. అందులో దాన్ని తన గాలి వదిలి ఆ పరమాత్మ ఒక నాదాన్ని అందులోకి ప్రవేశింప చేశాడు. ఈ విధంగా పులకరించిపోతూ ఉండేవాళ్ళు గోపికలు. ఇక ఆయన వేణునాదం వినంగానే ఈ పనులు అప్పటికి పూర్తి చేసేసుకుని ఆయన వారు పరిగెత్తి అక్కడికి వచ్చేసేవారు, ఆయనతో కలిసి నర్తించేవారు. పూర్తిగా ఆ రాసలీల అంటే కృష్ణుడు సలిపే నృత్యం, గోపికలతో కలిసి ఆయన నర్తించే ఆ క్రియని ఆ చర్యని రాసలీల అంటూ ఉంటాం మనం. అది అట్లా ఆ పేరుతో వ్యవహరింపబడింది. రాసలీలని చూడటానికి మింటిపైన అంటే అంబరంలో ఆకాశంలో నిలిచి దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు ఒకరేమిటి అందరూ కూడా అక్కడ ఆ ఆకాశంలో నిలబడి వారు ఇక్కడ జరిగే ఆ నృత్య ప్రదర్శన, ఆ రాసలీల విలాసాన్ని చూస్తూ ఉండేవారు. అంత అద్భుతంగా ఉండేది అది. దేవ దుందుపులు మోగుతూ ఉండేవి. ఇక్కడ రాసలీల జరుగుతుంటే అక్కడ దుందుపులు మోగిస్తుండేవారు దేవతలు. అటువంటి పరవశంలో ఉండేవారు అందరికీ. అయితే అక్కడ ఒక నియమం ఉంది, ఆ రాసలీల ప్రదేశానికి స్త్రీలు మాత్రమే ప్రవేశార్హత కలిగి ఉంటారు. స్త్రీలు మాత్రమే అందులో ప్రవేశించగలరు. అక్కడ ఉండే ఒకే ఒక్క పురుషుడు కృష్ణ పరమాత్మ మాత్రమే, మిగతా అందరూ స్త్రీలే. అటువంటి నియమంతో జరుగుతుంది ఆ రాసకేళి విలాసం. ఇక ఈ గోపభామలు వారు కృష్ణయ్య పరమాత్ముడు అని తెలుసుకున్నారు గనక ఆయనని పొందాలని ఎప్పుడు కూడా భక్తితో ఆయన పట్ల భక్తి భావాలతో ఉప్పొంగిపోతూ ఉండేవారు. ఈ రాసకేళి ఉదంతాన్ని ఎలా జరిగేది అని తెలుపుకునే ముందు గోపభామలను గురించి మనం కొన్ని వివరాలు గర్గ సంహితలో మాధుర్య ఖండంలో అవి వివరించబడ్డాయి, ఆ వివరాలు తెలుసుకోవలసి ఉంటుంది. ఈ రాసక్రీడ జరిగేటప్పుడు విశేషం ఏమిటి అంటే అక్కడ ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడు. అంటే కనిపించిన చూపరులకి ఎలా ఉండేదంటే చూసేవారికి పైనుండి చూస్తే గనక ఇద్దరు గోపికల మధ్య ఒక కృష్ణుడు ఉన్నట్టు, లేదా ఇద్దరు కృష్ణుల మధ్య ఒక గోపిక ఉన్నట్టు అది అగుపడుతూ ఉండేది. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయారి అన్నట్టుగా ఉండేది ఆ దృశ్యం. ఆ వృత్తం వృత్తాకారంలో ఒక కృష్ణుడు ఒక గోపిక, ఒక కృష్ణుడు ఒక గోపిక, మధ్యలో ఒక వేదిక, రహస్య వేదిక, దానిమీద రాధాకృష్ణుడు నాట్యం చేస్తూ ఉండేవారు. అది ఎవరికి కనిపించేది కాదు, వారిరువురు అక్కడ ఉండేవాడు. ఆ రహస్య స్థలంలో వారి ఇరువురు కూడా నర్తిస్తూ ఉండేవారు. ఇటువంటి ఆ వ్యూహం రాధాదేవి చేత రచింపబడింది. ఈ గోపికలకు అంత అదృష్టం, ఆ భాగ్యం ఎలా కలిగింది, ఎవరికి కలగని ఆ భాగ్యం వీరికి ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అంటే మనం గర్గ సంహితలోని విషయాలు వివరించుకోవలసి ఉంటుంది. ఈ గోపికలలోని రకాలు కూడా, అంటే మనం అనుకుంటాం ఒక నందవ్రజంలోనే ఉన్నారు గోపికలు అని అనుకుంటాం, కానీ అది సరికాదని గర్గుల వారు మనకు తెలిపారు. వీరిలో చాలా రకాల గోపికలున్నారు. మొదటి వారు శృతిరూప గోపికలు. శృతిరూప గోపికలు అంటే వీరు నందవ్రజంలో జన్మించారు, ఆ వ్రేపల్లెలో పుట్టారు. అక్కడ ఉండే గోపకులకు జన్మించిన ఈ గోపికలు ఎప్పుడూ కృష్ణుని ఆరాధిస్తూ ఉండేవారట. కృష్ణ పరమాత్మ వారి వద్దకు స్వయంగా తానే వచ్చేవాడు. ఆయన స్వయంగా తరలి వారి వద్దకు వచ్చి సంభాషిస్తూ ఉండేవాడు వారితో.
ఒకనాడు కృష్ణ పరమాత్మ వారి వద్దకు రావటం ఆలస్యమైంది. మనం ఇప్పుడు శృతిరూప గోపికల గురించి తెలుపుకుంటున్నాం. ఈ శృతిరూప గోపికలందరూ కూడా నిరీక్షిస్తున్నారు, కృష్ణ పరమాత్మ రాలేదు. వారు ఏమైంది అని ఆలోచిస్తున్నంతలో ఆలస్యంగా అరుదించాడు అచ్యుతుడు. అక్కడికి రాగానే, గోపికలారా, ఈ ఆలస్యానికి కారణం దుర్వాసుల వారి రాక. నేను రాసమండలంలో రాసకేళి అది ముగించుకొని వస్తుండగా దుర్వాసుల వారు అక్కడికి ఏతెంచారు. ఆయనకి అతిథి సత్కారాలు చేసి నేను వస్తున్నాను. ఆయన అక్కడ తపో ధ్యానాదులు సాగిస్తున్నాడు అనగానే ఈ గోపికలకు అందరికీ అనిపించిందిట, దుర్వాసుల వారిని వెళ్ళి చూసి దర్శించుకోవాలి అనిపించింది. ఆ మాటే అన్నారు కృష్ణుడితో. అంటే వెళ్ళిరండి, దానికేముంది, యమునను దాటి వెళ్ళిరండి అన్నాడు కృష్ణ పరమాత్మ. గోపికలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. నది దాటి వెళ్ళమంటున్నాడు కృష్ణయ్య, కానీ ఆ నది దాటాలంటే ఆ సమయాన నావలు లభ్యమవ్వవు, అర్ధరాత్రి సమయం అది. అందుకని వారు ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తుండగా కృష్ణ పరమాత్మ అన్నట్ట, గోపికలారా, మీరు నది వద్దకు చేరి ఆ యమునా నదిని ఉద్దేశించి ఒక మాట తెలపండి. యమునమ్మ తల్లి, కృష్ణుడు గనక బాలయతి అనే మాట సత్యమైతే, ఆయన బాలయతి అనే మాట సత్యమైతే, ఓ యమునమ్మ తల్లి, నీవు మాకు దారి ఇవ్వు అనండి. మీకు యమునామాత దారిస్తుంది అనేటప్పటికీ వీరందరూ ఆశ్చర్యపోతూ, అయినా కూడా కృష్ణుడు తెలిపాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు. యమునమ్మ తల్లి, మాకు దారి ఇవ్వమ్మా, కృష్ణుడు బాలయతి అనే ఈ విషయం సత్యం అయితే గనక నీవు మాకు దారి ఇస్తావు, దుర్వాసుల వారిని చేరుకోవటానికి, ఆవలి ఒడ్డున ఉన్న ఆ దుర్వాసుల వారిని చేరుకోవడానికి నీవు మాకు దారి ఇస్తావు అనగానే విచిత్రంగా యమునమ్మ రెండుగా చీలి వారికి దారి ఇచ్చేసిందట. సరే, వారు ఆశ్చర్యపోతూ తాము అన్ని ఆహార పదార్థాలు తెచ్చారు దుర్వాసుల వారి కోసం. వారు ఆహార పదార్థాలన్నీ కొని వారితో పాటు కొని తెచ్చారు. అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడ దుర్వాస మహర్షి తపస్సులో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. వీరి అలికిడికి ఆయన కళ్ళు తెరిచి చూసి, ఎవరమ్మా మీరు, ఎందుకు వచ్చారు అంటే, గోపికలు తమను తాము పరిచయం చేసుకుని, స్వామి మీకు ఈ తినుబండారాలు నైవేద్యంగా మా ప్రసాదంగా ఇది అర్పించుకోవడానికి వచ్చాం అని తెలపంగానే వెంటనే దుర్వాసుడన్న అది వెంటనే ఆయన ఆరగించేశాడు. ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు దుర్వాసుడు. మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, అప్పటి వరకు ఆయన నిరాహార దీక్ష సాగిస్తూ ఈ పూజలు చేసుకుంటున్నాడు. గోపికలు ఆయనను ప్రార్థించగానే 56 రకాల పదార్థాలు తెచ్చారట గోపికలు. అవన్నీ కూడా ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి ఆయన మృగివేశాడు. చక్కగా రుచిగా తినేశాడు. రుచిగా ఉన్నాయి పదార్థాలు ఆయన సేవించాడు దాన్ని. ఆ తర్వాత గోపికలు ఇక మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్ళాలి, ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి, తమ గృహాలకి చేరుకోవాలి అనుకుని, వెళ్ళడం ఎలా, నావలేదు, వచ్చేటప్పుడు కృష్ణయ్య బాలయతి అనే విషయం సత్యమైతే యమునమ్మ దారి ఇస్తుంది అని తెలిపి తమను పంపించాడు. ఆ మాట తెలిపి వారు ఇక్కడికి వచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు దుర్వాస మహర్షి అది వీరి ఆలోచనని గ్రహించి వారితో ఇలా అన్నాడు, గోపికలారా, మీరు యమునమ్మ వద్దకు వెళ్ళి దుర్వాస మహర్షి గనక నిరాహార దీక్షను చక్కగా అవలంబిస్తున్నట్టు అయితే, ఆ విషయం సత్యమైతే నీవు మాకు దారి ఇవ్వు అని ప్రార్థించండి. అప్పుడు మీకు యమునమ్మ దారి ఇస్తే ఆ మాట సత్యం అని అర్థం అని తెలిపాడు. ఆ విధంగానే యమునమ్మ దగ్గరకు వచ్చి గోపికలు ఆశ్చర్యపోతూనే ఆయన తెలిపిన విధంగానే, అమ్మా, దుర్వాస మహర్షి గనక నిరాహార దీక్షను చక్కగా అవలంబిస్తున్నట్టయితే నీవు మాకు దారి ఇవ్వు అని ప్రార్థించారట. యమునమ్మ వెంటనే రెండుగా చీరి మళ్లీ దారి ఇచ్చింది. వీరు ఆశ్చర్యపోతూ ఆ దారి నుండి ఆ దారి గుండా నడిచి ఇళ్ళు చేరుకున్నారు. అక్కడ కృష్ణ పరమాత్మని చూసి వారు ప్రశ్నించారట, పరమాత్మ, ఇదేమి వింత, నీవు బాలయతివి కావు,
దుర్వాసుడు నిరాహార దీక్షలో లేడు. నీవు బాలయతివి కావు, ఎందుకంటే నీవు ఇంతమంది గోపికలతో చరిస్తున్నావు. అలాగే దుర్వాసుడు మేము తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఆరగించాడు. ఆయన నిరాహారి ఎలా అవుతాడు? ఆ దీక్షను పాటిస్తున్నవాడు ఎలా అవుతాడు? రెండూ సత్యం కానప్పుడు యమనమ్మ ఎలా దారి ఇచ్చింది? ఈ ప్రశ్నకు నీవే మాకు సమాధానం తెలిపి మమ్మల్ని మా అజ్ఞానాన్ని బాపాలి అని అడిగినప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడట, గోపికలారా, దీనికి కారణం ఒక్కటే. నా నిజతత్వంలో నేను మాయ ఆవహింపచేసుకుని మీ ముందు ఈ విధంగా ప్రకటితమయ్యాను, కానీ నా నిజస్వరూపాన నేను స్వస్వరూపాన నేను వీటన్నిటికీ అతీతుణ్ణి. నన్ను ఆ స్వరూపంలో నేను దేనికి ఏది అంటని వాడిని కనుక నేను యతిని. అలాగే దుర్వాస మహర్షి కూడా ఇంద్రియాలని జయించి ఆ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. నిర్గుణ తత్వాన్ని ఆయన బాగా జీర్ణించుకున్నాడు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని చిన్నపుచ్చకుండా ఉండడం కోసం ఆహారం సేవించాడు, కానీ అది ఆయన మనసుతో గ్రహించలేదు గనక ఆయన నిరాహారే. ఈ విధంగా ఆ నిర్గుణతత్వంలో మేము రమిస్తున్నాము కనుక నేను కూడా, దుర్వాసుడు కూడా. అందువలన మేము యతి, నేను యతి అనే విషయం ఎంత సత్యమో దుర్వాసుడు నిరాహార దీక్ష అవలంబిస్తున్నాడు అన్నమాట కూడా అంత సత్యమే. అందుకే యమునమ్మ మీకు దారి ఇచ్చింది అని శృతి రూప గోపికలకు ఈ కథనాన్ని వివరించాడట కృష్ణుడు. ఇదంతా కూడా మనం శృతి రూప గోపికల గురించి తెలుసుకుందాం. ఇక వచ్చే ప్రకరణంలో మిగిలిన గోపికలను గురించి తెలుసుకుందాం. నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.